నమస్తే ఫ్రెండ్స్, ప్రియా ఇన్వెస్టిగేషన్స్ కి స్వాగతం, సుస్వాగతం. నేను అంజలి. ఈ రోజు మీకు ఒక స్నాక్ ఐటమ్ చేసి చూపిస్తా, అదే హోమ్ స్టైల్ టాకోస్. వీటిని మిగిలిపోయిన చపాతీలతో అయినా చేసుకోవచ్చు, లేదా మనం అప్పటికప్పుడు పిండి కలిపి చపాతీలు వత్తుకునైనా చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోధుమ పిండి 2 కప్పులు, ఉడికించిన ఆలు మీడియం సైజువి 2 కట్ చేసి ఉంచుకున్న మీడియం సైజు ఉల్లిపాయలు, ఎండుమిర్చి 8, చీజు 1/2 కప్పు, టమాటా సాస్ 2-3 టేబుల్ స్పూన్లు, సాల్ట్ 1 స్పూను, నీళ్లు 1 కప్పు, నూనె కాల్చడానికి తగినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు చపాతీ పిండి కలుపుకోవడానికి ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకుని దానిలో కొంచెం ఉప్పు, 2 స్పూన్ల నూనె వేసి నూనె మొత్తం పిండికి పట్టేలా కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా నీరు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోండి. కలిపిన తర్వాత 1 స్పూన్ నూనె వేసి మొత్తం అప్లై చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 పాన్ తీసుకుని 2 స్పూన్ల నూనె వేసి అది కొంచెం వేడి అయిన తర్వాత ఎండుమిర్చి వేసి మీడియం మంట మీద బాగా వేయించుకోండి. ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లో ఉన్న నూనెలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి. దానిని 1 బౌల్లో వేసుకొని దీనిలోనే మనం ఉడికించి ఉంచిన ఆలూని స్మాష్ చేసి వేసుకోండి. తర్వాత వేయించిన ఉల్లిపాయలు కూడా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా ఇప్పుడు చపాతీ చేసుకోవడానికి ఇందాక మనం కలిపి పక్కన పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకుని మరలా ఒకసారి కలిపి ముద్దలు చేసుకొని 1 పెద్ద చపాతీలా వత్తుకోండి. ఇప్పుడు 1 రౌండ్ పెద్ద మూతను తీసుకుని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఇలాగే మిగిలిన ముద్దలు కూడా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు చపాతీ కాల్చుకోవడానికి పెండెం పెట్టుకొని ఆయిల్ లేకుండా ఇందాక మనం చేసి పెట్టుకున్న చపాతీల్ని పుల్కాల్లా కాల్చుకోవాలి. మరీ ఎక్కువగా కాలనవసరం లేదు, ఎందుకంటే దీనిలో ఫిల్లింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ మనం నూనె వేసి కాలుస్తాం కనుక ఈ చపాతీలు లైట్గా వేట్ చేసి కాల్చుకోండి. ఇప్పుడు కాల్చిన చపాతీలో ఫిల్లింగ్ పెట్టుకుందాం. దీనికోసం 1 చపాతీని తీసుకుని దానిపైన ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా ముందుగా టమాటా సాస్ రాసుకోండి. తర్వాత చీజ్ను పెట్టి ఇందాక మనం తయారు చేసుకున్న ఆలు మిశ్రమాన్ని కూడా పెట్టి దానిపైన ఇంకో కొంచెం చీజ్ కూడా వేసి ఇలా మడత పెట్టేయండి. ఇలానే మిగిలిన అన్నీ కూడా ఫిల్లింగ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని కాల్చుకుందాం. పొయ్యి మీద పెండెం పెట్టి 1 స్పూన్ నూనె వేసి మనం తయారు చేసి పెట్టుకున్న టాకోస్ని పెండెం సైజుని బట్టి మనం 2 కానీ 3 కానీ పెట్టి 2 వైపులా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోండి. ఇంకా ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా కాల్చుకుంటే సరిపోతుంది. అంతే, డామినోస్లో లాగా ఉండే హోమ్ స్టైల్ టాకోస్ రెడీ. దీనిని టమాటా సాస్తో సర్వ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే 1 లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.